సమీకరణములను తుల్యం చేద్దాం. ఈరోజు మనం రసాయనిక సమీకరణములను తుల్యం చేయడాన్ని నేర్చుకుందాం. మరి మనం 9వ తరగతిలోనే నేర్చుకున్నాం ద్రవ్య నిత్యత్వ నియమం గురించి. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ఒక రసాయనిక చర్య జరిగినప్పుడు ఆ ద్రవ్యము సృష్టించబడదు, అదేవిధంగా నాశనం చేయబడదు. మరి ఒక ద్రవ్యం అంటే మరి పదార్థంలో ఆ మూలకణం రసాయనిక చర్యలో పాల్గొనేది పరమాణు. అంటే పరమాణు యొక్క ద్రవ్యరాశి మనకు పదార్థం యొక్క ద్రవ్యరాశి అవుతుంది. అంటే క్రియా చలకాల యొక్క ద్రవ్యరాశి క్రియా జన్యాల యొక్క ద్రవ్యరాశికి సమానం అవుతుందని మనము ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం నేర్చుకున్నాం. మరి పదార్థం యొక్క ద్రవ్యరాశి పరమాణు యొక్క ద్రవ్యరాశి నుండే వస్తుంది. కాబట్టి పరమాణువులు క్రియాజనకాలలో ఉండే పరమాణువుల సంఖ్య మరి తప్పకుండా క్రియాజన్యాలలో ఉండే పరమాణువుల సంఖ్యకు సమానం కావాలి. దానికోసం మనము ఆ పదార్థంలో ఫార్ములా యూనిట్గా తీసుకుంటాం. మరి ఉదాహరణకు NaCl చూసినట్లయితే ఇందులో సోడియం క్లోరైడ్ అంటే Na ప్లస్ అయాన్ ఉంటుంది, క్లోరిన్ మైనస్ అయాన్ ఉంటుంది. రెండవది MgBr2 మెగ్నీషియం బ్రోమైడ్ తీసుకున్నట్లయితే ఒక మెగ్నీషియం పరమాణు మెగ్నీషియం అయాన్ ఉంటుంది, రెండు బ్రోమిన్ అయాన్లు ఉంటాయి. మీకు ఇంకా సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే మనకు పాదాంకాలలో ఉన్న సంఖ్యల్ని చూసినట్లయితే సోడియం క్లోరైడ్లో సోడియం పాదాంకంలో ఒకటి ఉన్నట్టు, క్లోరిన్ యొక్క పాదాంకంలో ఒకటి ఉన్నట్టు. అంటే సోడియం క్లోరైడ్లో ఒక సోడియం పరమాణువు ఒక క్లోరిన్ పరమాణువు ఉన్నదని మనము సులభంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మెగ్నీషియం బ్రోమైడ్లో మరి మెగ్నీషియం యొక్క పాదాంకం ఒకటి అనుకోండి, ఏమీ లేదు కాబట్టి మెగ్నీషియం బ్రోమైడ్లో ఒక మెగ్నీషియం ఉంటుంది, అదేవిధంగా రెండు బ్రోమిన్లు ఉంటాయి. ఈ విధంగా మనము ఫార్ములా యూనిట్ని తీసుకొని రసాయనిక సమీకరణాలను తుల్యం చేస్తాం. మరి ఇప్పుడు నీటి అణువు ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం. మరి చూడండి, H2+O2 గివ్స్ H2O. దీనిని మనము ప్రాథమిక సమీకరణం అంటాం. మరి ఈ ప్రాథమిక సమీకరణాన్ని చూసినట్లయితే ఇక్కడ హైడ్రోజన్ రెండు పరమాణువులు ఉన్నాయి క్రియాజనకాలలో. మరి ఇక్కడ చూసినట్లయితే మనకు హైడ్రోజన్ రెండు పరమాణువులు ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి, నేను రాశాను మూలకం పేరు, అదేవిధంగా పరమాణువుల సంఖ్య ఎడమవైపు కుడివైపు. మరి ఎడమవైపు హైడ్రోజన్లు రెండున్నాయి, కుడివైపు హైడ్రోజన్లు రెండున్నాయి, అంటే ఆ రెండు సమానంగా ఉన్నాయి. మరి ఆక్సిజన్ చూసినట్లయితే ఆక్సిజన్ ఎడమవైపు రెండు పరమాణువులు ఉన్నాయి, మరి కుడివైపు చూసినట్లయితే ఒకటి ఉంది. మరి దీనినే మనం తుల్యం చేయవలసిన అవసరం ఉంది. మరి దీన్ని తుల్యం చేయడాని కోసం మనం ఏం చేస్తామంటే ఆ మూలకాల యొక్క గుణకాలను మార్చుకొని ఆ పరమాణువుల సంఖ్య సమానంగా వచ్చే విధంగా మనము ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎట్టి పరిస్థితులలో పాదాంకాన్ని మార్చకూడదు. పాదాంకాన్ని మార్చినట్లయితే మనకు పదార్థమే మారిపోతుంది, అంటే కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం చెప్తాను చూడండి, మీ అందరికీ తెలుసు H2O అంటే నీరు, ఇది మీ అందరికీ తెలుసు. మరి దీన్ని మార్చేటప్పుడు మీరు కనుక H2O2 అని రాశారనుకోండి, ఇక్కడ ఆక్సిజన్ పెరగాలని ఓకు రెండు పరమాణువులు ఉండే విధంగా మార్చినట్లయితే ఈ H2O2 అంటే ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ కొత్త పదార్థం అవుతుంది. అంటే ఇక్కడ నీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ రెండు పూర్తిగా విభిన్నమైన పదార్థాలు. కాబట్టి ఎప్పుడు కూడా మనము పాదాంకాన్ని మార్చకూడదు, కేవలం గుణకాలను మాత్రమే మార్చాలి. మరి అదే చూసినట్లయితే మరి ఫిజిక్స్లో గుణకాలంటే మీకు ఏదైనా సందేహం కలగవచ్చు. మ్యాథమెటిక్స్లో మనకు గుణకాలు చలరాశుల ముందుండే వాటిని గుణకాలుగా మనం ఎలా తీసుకుంటామో ఇక్కడ కూడా అణువుల ముందుండే వాటిని మనము గుణకాలుగా తీసుకుంటాం. మరి చూడండి, ఇక్కడ హైడ్రోజన్లు రెండు ఉన్నాయి సరిపోయింది, కానీ ఆక్సిజన్లు రెండు కావాలి కాబట్టి మనం ఇక్కడ రెండు రాసుకున్నాం. H2O అణువు ముందు గుణకాన్ని రెండు రాసుకున్నాం. మరి గుణకాన్ని మనము పాదాంకంతో గుణించుతాం, రెండు రెండుల నాలుగు, అంటే హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు, నాలుగు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా చూడండి, హైడ్రోజన్ ముందు రెండు రాసుకున్నాం, రెండు రెండుల నాలుగు, అంటే ఇప్పుడు క్రియాజనకాలలో హైడ్రోజన్లు నాలుగు ఉన్నాయి, అదేవిధంగా క్రియాజన్యాలలో కూడా మనకు హైడ్రోజన్లు నాలుగు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఆక్సిజన్లు క్రియాజనకాలలో రెండు ఉన్నాయి, మరి క్రియాజన్యాలలో కూడా రెండో ఒకట్ల, ఇక్కడ ఆక్సిజన్కి పాదాంకం ఒకటి ఉన్నది అనుకోవాలన్నా రెండో ఒకట్ల రెండు, ఆక్సిజన్లు రెండు ఉన్నాయి. ఇప్పుడు సమీకరణం తుల్యం చేయబడింది. ఇక్కడ హైడ్రోజన్లు నాలుగు ఉన్నాయి క్రియాజనకాలలో, అదేవిధంగా క్రియాజన్యాలలో కూడా హైడ్రోజన్లు నాలుగు ఉన్నాయి.
క్రియాజనకాలలో ఆక్సిజన్లు రెండు ఉన్నాయి అదే విధంగా క్రియాజన్యాలలో కూడా ఆక్సిజన్లు రెండు ఉన్నాయి అన్నమాట కాబట్టి ఈ సమీకరణమును తుల్య రసాయన సమీకరణం అని అంటాం మరి అదే విధంగా రెండవ ఎగ్జాంపుల్ చూద్దాం ప్రొపేన్ ను ఆక్సిజన్ సమక్షంలో మండించడం ప్రొపేన్ అంటే మీ అందరికీ తెలుసు C3H8 ప్లస్ O2 ప్రొపేన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ నీరు H2O నీరు దీనిని మనం ఏమంటామంటే ప్రాథమిక రసాయన సమీకరణం అంటాం మరి ఇందులో చూసినట్లయితే కార్బన్లు 3 ఉన్నాయి హైడ్రోజన్లు 8 ఉన్నాయి ఆక్సిజన్లు 2 ఉన్నాయి ఇవి క్రియాజనకాలలో పరమాణువుల సంఖ్య మరి క్రియాజన్యాలలో పరమాణువుల సంఖ్య చూసినట్లయితే ఇక్కడ కార్బన్ ఒకటే ఉంది ఆక్సిజన్లు ఇక్కడ 2 ఉన్నాయి ఇక్కడ ఒకటి 3 ఉన్నాయి మరి హైడ్రోజన్లు 2 ఉన్నాయి కాబట్టి వీటిలో ఏ సంఖ్య కూడా సమానంగా లేదు కాబట్టి గుణకాలను మార్చుతూ వీటి యొక్క పరమాణువుల సంఖ్యను మనం సమానం చేయవలసిన అవసరం ఉంది చూడండి ఇక్కడ కార్బన్ 3 ఉంది ఇక్కడ ఒకటే ఉంది మరి కార్బన్లను 3 చేయడానికి మనము ఈ కార్బన్ ముందు గుణకంగా 3 ని రాసుకున్నాం అనుకోండి ఇక్కడ C3 కార్బన్లు 3 ఉన్నాయి ఇక్కడ కూడా చూసినట్లయితే 3CO2 లో కార్బన్లు 3 ఉన్నాయి అంటే మనకు కార్బన్ల సంఖ్య సమానమైంది మరి ఇక్కడ చూసినట్లయితే H8 అంటే 4-8 హైడ్రోజన్లు ఉన్నాయి అని అర్థం కాబట్టి ఇక్కడ మనకు H2O లో రెండే హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి దీనికి గుణకంగా మనము 4 ను రాసుకుందాం ఇప్పుడు మనం పాదాంకంతో గుణించినట్లయితే గుణకాన్ని 4-2-8 అంటే ఇక్కడ 8 హైడ్రోజన్లు ఉన్నాయి ఇక్కడ 8 హైడ్రోజన్లు ఉన్నాయి ఇక్కడ 8 హైడ్రోజన్లు ఉన్నాయి అంటే మనకు మొదటి పదం ప్రొపేన్ యొక్క కార్బన్ల పరమాణుల సంఖ్య అదే విధంగా హైడ్రోజన్ యొక్క ఆ పరమాణుల సంఖ్య క్రియాజనకాల వైపు మరియు క్రియాజన్యాల వైపు సమానంగా అయింది మరి ఇప్పుడు మనం ఆక్సిజన్ ను చూసినట్లయితే ఇక్కడ మనకు ఆక్సిజన్లు 3-2-6 4-1-4 మరి మొత్తం 10 ఆక్సిజన్లు ఉన్నాయి మరి ఇక్కడ చూసినట్లయితే మనకు రెండు ఆక్సిజన్ పరమాణువులు మాత్రమే ఉన్నాయి మరి ఈ సంఖ్యను మనం సమానం చేయడానికి ఆక్సిజన్ ముందు 5 ను గుణకంగా రాసుకుందాం ఇప్పుడు చూసినట్లయితే మనకు తుల్య రసాయనిక సమీకరణం ఏర్పడింది మరి ఒకసారి మనం గమనించుదాం కార్బన్లు ఇక్కడ 3 ఉన్నాయి ఇక్కడ కూడా కార్బన్లు 3 క్రియాజనకాలలో 3 కార్బన్లు ఉన్నాయి క్రియాజన్యాలలో కూడా 3 కార్బన్లు ఉన్నాయి మరి హైడ్రోజన్లు చూసినట్లయితే మనకు 8 ఉన్నాయి క్రియాజనకాలలో మరి క్రియాజన్యాలలో కూడా 4-2-8 మరి ఆక్సిజన్లు చూసినట్లయితే 5-10 మరి ఇటువైపు చూసినట్లయితే 3-6 ఆక్సిజన్లు ఇక్కడ 4-1-4 మొత్తము 10 ఆక్సిజన్లు ఈ విధంగా మనము రసాయనిక సమీకరణాలను తుల్యం చేయవలసి ఉంటుంది